అమెజాన్ అడవులు సుమారు 6 లక్షల చదరపు మీటర్లలో విస్తరించిన విశాలమైన వృక్ష సంపద. అయితే ఇంతటి అడవులు కూడా ఇప్పుడు కరువుతో కునారిల్లుతున్నాయి. దీనికి వాతావరణ మార్పులు కొంత కారణమైతే మానవ తప్పిదాలు మరింత కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అమెజాన్ అడవులు సుమారు 7 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. 150 బిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కార్బన్ నిల్వలను కలిగి ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోని ప్రధాన నదుల్లో అమెజాన్ నది, మదిరా నది, రియో నిగ్రో, మారన్ నది, ఊకాయాలి నది, జపురా నది, తపజోస్ నది, పూరస్ నది ఉన్నాయి. ఇటీవల రియో నిగ్రో నది బ్రెజిల్లోని మనాస్ నగరానికి సమీపంలో రికార్డు స్థాయిలో 13.59 మీటర్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రస్తుతం కరువు నెలకొంది. నీటి మట్టాలు తగ్గి పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టుల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. బ్రెజిల్లోని అమెజానస్ రాష్ట్రం 2700 మంటలను చూసింది. 25 సంవత్సరాల క్రితం రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్లో అత్యధికంగా నమోదయ్యాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రకారం శిలాజ ఇంధనాల దహనం ప్రస్తుత రేటులో కొనసాగితే వర్షారణ్యం 2060 నాటికి ప్రతి 10 ఏళ్లలో 9కి పెద్ద కరువును ఎదుర్కొంటోంది. గత 50 ఏళ్లలో అమెజాన్ 17 నుంచి 20% వరకు నాశనమయ్యాయి. అమెజాన్ ను సంరక్షించడానికి అటవీ నిర్మూలన, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ఆపడం చాలా అవసరం. భూమి ఊపిరితిత్తులు అని పిలువబడే అమెజాన్ రైన్ ఫారెస్ట్ తీవ్రమైన కరువుతో బాధపడుతోంది. ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అమెజాన్ ప్రాంతంలో ఎల్నినోతో తేమ తగ్గడానికి, వర్షపాతం తగ్గడానికి దారితీస్తోంది. దీంతో కరువు పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయి. వెచ్చని సముద్ర జలాల కారణంగా వేడి చేసిన గాలి వాతావరణంలోకి పెరుగుతోంది. అది అమెజాన్ రైన్ ఫారెస్ట్ కు చేరుకుంటుంది. వెచ్చని గాలి మేఘాల ఏర్పాటును నిరోధిస్తోంది. దీనివల్ల వర్షపాతం బాగా తగ్గుతోంది. అటవీ నిర్మూలన ప్రధానంగా వ్యవసాయం, లాగింగ్ వంటి కార్యకలాపాల వలన సంభవిస్తుంది. వాతావరణాన్ని నియంత్రించడంలో, తేమను నిలుపుకోవడంలో అమెజాన్ సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. వృక్ష సంపద లేకపోవడం బాష్పీభవనం తగ్గడానికి దారితీస్తోంది. తత్ఫలితంగా కరువుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో క్రమబద్ధీకరించని మైనింగ్ కార్యకలాపాలు, నదీ నావిగేషన్ కు ఆటంకం కలిగించే భూ ఒడ్డులను సృష్టించడం ద్వారా సమస్యకు దోహదం చేస్తాయి. మైనింగ్ ద్వారా జల, భూ, జీవావరణ వ్యవస్థల మార్పు పర్యావరణంలోకి కాలుష్య కారకాలు, గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది వాతావరణాన్ని మరింత ప్రభావితం చేస్తోంది. అమెజాన్ లో జల విద్యుత్ డ్యాంల నిర్మాణం, నిర్వహణ, ముఖ్యంగా అమెజాన్ ప్రధాన ఉపనది మదిరా నదిపై కరువు పరిస్థితులకు దోహదం చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం రిజర్వాయర్ల సృష్టి సహజ నది ప్రవాహాలను మారుస్తుంది. జల, భూ సంబంధమైన పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఈ రిజర్వాయర్లలోని సేంద్రియ పదార్థం కుళ్లిపోవడంతో వాతావరణంలోకి శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు మీథేన్ విడుదలవుతుంది. రహదారుల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం, సంరక్షించబడిన ప్రాంతాలను కత్తిరించడం, అటవీ నిర్మూలనను పెంచడం రైన్ ఫారెస్ట్ పై హానికరమైన ప్రభావాలను చూపుతుంది. ఈ కారకాలు అన్నీ కలిసి అమెజాన్ ప్రాంతంలో సహజ నీటి చక్రానికి అంతరాయం కలిగిస్తాయి. కరువు కారణంగా అనేక నదుల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలు మారుమూల అడవి గ్రామాల్లో తిండి, తాగునీరు, మందులు, ఇతర సామాగ్రి అందుబాటులో లేకుండా పోయారు. కలుషిత నీటి కారణంగా అతిసార, చర్మ వ్యాధులు వంటివి ప్రబలుతున్నాయి. వన్య ప్రాణులను కూడా కరువు ప్రభావితం చేస్తుంది. బోటో లేదా పింక్ రివర్ డాల్ఫిన్ అని పిలువబడే వందలాది చేపలు అమెజాన్ నదిలో మృత్యువాత పడుతున్నాయి. కరువు కారణంగా అడవుల్లో మంటలు చెలరేగే ప్రమాదం కూడా పెరిగింది. ఇవి కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంటలు పెద్ద మొత్తంలో వృక్ష సంపదను నాశనం చేశాయి. వాతావరణంలోకి భారీ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ను విడుదలవుతుంది. ఉత్తర దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది దాని ఉపనదుల పారుదల పరివాహక ప్రాంతాలను ఆక్రమించి 6 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పెద్ద ఉష్ణమండల వర్షారణ్యాలు. ఇవి ప్రపంచంలోని మొత్తం వర్షారణ్యాల పరిమాణంలో సగం కంటే ఎక్కువ. బ్రెజిల్ మొత్తం విస్తీర్ణంలో 40%, పెరు, గయానా, కొలంబియా, ఈక్వెటర్, బొలీవియా, సురినామ్, ఫ్రెంచ్ గయానా, వెనిజులాలో కొన్ని ప్రాంతాలను కలిగి ఉన్న అమెజాన్ రివర్ బేసిన్ను వ్యవహరిస్తారు. దీనికి ఉత్తరాన గయానా హైలాండ్స్, పశ్చిమాన ఆండీస్ పర్వతాలు, దక్షిణాన బ్రెజిలియన్ సెంట్రల్ పీఠభూమి, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఉష్ణమండల అడవుల భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా 28 డిగ్రీల పరిధిలో ఉన్నాయి. ఇవి కాలానుగుణంగా లేదా ఏడాది పొడవున సంవత్సరానికి 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పొందుతాయి. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 20% అమెజాన్లో ఉంది.